1964లో కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఇక 119 పేజీలను ఎక్కడో ఒక చాలా గొప్ప ఒక 2-3 పేజీలు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కుల రాజకీయాల మీద ఆయన చాలా విస్తారంగా దాని చర్చ జరిపారు. దాని గురించి రాశారు. ఆ కాస్ట్ ఇది ఎప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం చదువుకున్న పుస్తకం. దాంట్లో ముఖ్యంగా చెప్పింది మీరు చెప్పిన మాటే చెప్పారు. బీసీ సమూహాలైన యాదవ కులం, పద్మశాలి, రజక, చేనేత కులాలు, ఎస్సీ కులాలు, దళిత కులాలు, దళిత ఉపకులాలు, ఇలా బీసీ అన్ని కులాలు కాపులు కలిస్తే రాజ్యాధికార దిశగా ఇంకెవరూ రాకుండా చేయగలరు అనేది అందులో ఉదాహరించం. మేబీ ఆ ప్రాతిపాదికను అనుకుంటే అందరూ మాట్లాడతారు, కానీ 1964 నుంచి దాదాపు 50 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు దాకా ఎందుకు ఎవరు తేలేకపోయారు? ఉభయ రాష్ట్రాల్లో, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎందుకు తేలేకపోయారు ఈ కాంబినేషన్ అనేది అర్థం చేసుకుంటే, అందరూ కంకణమై కట్టుకుంటే మీరు ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇందాక మేడం చెప్పినట్టుగా మీరు ఎంబీసీలను ఇంత రిజర్వేషన్లో పెట్టాలని అడగాల్సిన అవసరం లేదు. మీరే రాజ్యాధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు ఎంత కావాలనేది మీరు చేసుకునే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే మనం అడిగితే ఎవరు ఇవ్వరు, మనం దేహి అని అడిగే కొద్దీ ఎవరు ఇవ్వరు. ఇందాక పెద్దలు ముచ్చలనాయుడు గారు చెప్పినట్టుగా 50 పైసలకి, అంటే ఇచ్చే 2000 రూపాయల ఓటు, ఒక ఓటుకి 2000 రూపాయలకి 5 సంవత్సరాలకు విభజించి ఒక రోజు చొప్పున మాట్లాడితే అర్ధ రూపాయికి మనం ఓటు అమ్మేసుకుంటున్నామనే ఒక ఈ ఆలోచన మనలో తలెత్తకపోతే ఎప్పటికీ మనం గులాంగిరే చేయాల్సి వస్తుంది. మీరు బీసీలు ఎదగడం అంటే, దళితులు ఎదగడం అంటే, మిగతా కులాలు ఎదగడం అంటే, మిగతా అధికారం చెలాయిస్తున్న కులాలు తగ్గడం అని కాదు, మనం ఎదగడం అని అర్థం తప్ప ఇంకొకరిని తగ్గించడం కాదు. నేను ముఖ్యంగా చూసింది బీసీ కులాల్లో పోరాటం అనుకున్నప్పుడు అన్ని కులాలు ఏకమవుతున్నాయి. దాదాపు మీరు ఇందాక మీరు యువజన నాయకులు చెప్పినట్టుగా 93 కులాలు ఉన్నది, 140 కులాలు ఎలా అయినాయి అని, ఏ ప్రాతిపాదికన అయినది ఎవరికి తెలియదని చెప్తా ఉన్నాను. సరే, మీరు చెప్పినట్టుగా 140 కాదు, 93 కులాలే ముఖ్యమైన కులాలు అనుకుందాం. ఇవన్నీ ఎలా మీకు క్లారిటీ లేదు కాబట్టి ఈ 93 కులాలు కూడా ఉన్న మన సోకల్ ప్యాక్ చేసిన 144 కులాలు కూడా పక్కన పెట్టి 93 కులాల గురించే మనం మాట్లాడితే ఎందుకు బీసీ సదస్సు అనగానే అందరూ వస్తారు, కానీ ఒక బీసీ నాయకుడిని ఒక చోట నిలబడితే మిగతా బీసీలు అందరూ ఎందుకు ఓటేసి గెలిపించారు?